హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో బీటర్ లేకుండా విస్కర్తో కేక్ క్రీమ్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది యాక్చువల్గా మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారు, అక్క మా దగ్గర బీటర్ లేదు, సో విస్కర్తో ఈజీగా ఎలా బీట్ చేసుకోవచ్చు కేక్ క్రీమ్ని అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం కేక్ క్రీమ్ తయారు చేసుకోవాలి అంటే బీటర్ కొనాల్సిన పని లేదండి. చాలా ఈజీగా విస్కర్తోనే చేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. కేక్కి అప్లై చేసుకునే విధంగా, స్టిఫ్ పీక్స్ వచ్చే విధంగా ఈ కేక్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవడానికి విప్పింగ్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. విప్పింగ్ పౌడర్తో కనుక మీరు విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు, అలాగే చెయ్యి నొప్పి కూడా పుట్టదండి. హ్యాండ్ పెయిన్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అదే మీరు విప్పిడి క్రీమ్తో చేయాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి, చాలా ఎక్కువ టైం పడుతుంది, అలాగే హ్యాండ్ పెయిన్ కూడా బాగా వస్తుంది. సో ఈ విప్పింగ్ పౌడర్తో నేను చెప్పే విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ తయారు చేసేస్తారు. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా విప్పింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీరు పౌడర్ ఎంతైనా తీసుకోవచ్చు, అయితే పౌడర్ ఎంతైతే తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో, నేను అరకప్పు పౌడర్ తీసుకున్నాను కదండి, సో అరకప్పు కాచి చల్లారి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని తీసుకోవాలి. విప్పింగ్ పౌడర్ అలాగే పాలు కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే ఈ పాలు అనేవి కంపల్సరీగా చిల్డ్గా ఉండాలండి, చాలా కూల్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా పాలు వేయండి. పాలు పోసి ఒకసారి అంతా మిక్స్ చేయండి. ఒకేసారి మీరు పాలు అసలు ఎక్కువ వేయకూడదు, అలా వేస్తే విప్పింగ్ క్రీమ్ మీకు రానే రాదు. అందుకని ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి మిక్స్ చేసి ఇలా కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన వదిలేసేయండి. ఈ మిల్క్ అంతా కూడా విప్పింగ్ క్రీమ్ పౌడర్ని పీల్చుకుని థిక్గా తయారవుతుందన్నమాట. సో అప్పుడు మీరు విస్క్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇలా విస్కర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫాస్ట్గానే విస్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా విస్క్ చేస్తూ ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఫామ్ అవుతుందండి. ఇలా థిక్గా అవుతున్నప్పుడల్లా ఒక్కొక్క టీ స్పూన్ దాకా పాలని వేసుకుంటూ విస్క్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేయద్దని చెప్పాను కదా, సో అందుకని 1 or 2 teaspoons దాకా పాలని మాత్రమే వేసుకుంటూ విస్క్ చేసుకోవాలి. విప్పింగ్ పౌడర్ మనకు ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుందండి, సో అందుకని కేక్ ఫ్రాస్టింగ్కి మీరు ఎక్స్ట్రా షుగర్ పౌడర్ వేయాల్సిన పని లేదు, ఆ స్వీట్నెస్సే మనకి సరిపోతుంది. బట్ మీరు ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటే కనుక కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ కానీ లేదంటే షుగర్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. మనం తీసుకున్న పాలల్లో 1/2 milk అయిపోయేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఐస్ క్యూబ్స్ని ఐస్ వాటర్ని యాడ్ చేసుకుని అందులోకి ఈ బౌల్ని పెట్టుకుని విస్క్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా 3 to 5 minutes ఒకసారి థిక్ కన్సిస్టెన్సీ వస్తున్నప్పుడల్లా ఒక్కొక్క టీ స్పూన్ దాకా పాలని వేసుకుంటూ ఈ పాలన్నీ కూడా అయిపోయేంత వరకు విస్క్ చేసుకుంటూ ఉండాలండి. సో మనకి పాలన్నీ అయిపోయాయండి అండ్ ఇక్కడ క్రీమీ కన్సిస్టెన్సీ చూసారా, థిక్గా వచ్చేసింది, స్టిఫ్ పీక్స్ వచ్చేసాయి. ఇన్ కేస్ మీరు పాలని కొద్దిగా ఎక్కువ వేసేసి క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది పల్చిగా అయినట్లయితే ఇందులోకి 1 or 2 teaspoons దాకా కార్న్ఫ్లోర్ అలాగే 1 tablespoon దాకా షుగర్ పౌడర్ని వేసి విస్క్ చేసుకోండి, థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో నాకైతే ఇలా విప్ చేసుకోవడానికి నేను తీసుకున్న క్వాంటిటీకి అంటే 1/2 cup దాకా విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను కదా, సో ఈ క్వాంటిటీకి నాకు 15 to 20 minutes దాకా టైం పట్టిందండి విస్క్ చేసుకోవడానికి. సో ఇలా తయారు చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని మీరు ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవాలి అంటే 1 hour పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఈ క్రీమ్ని కేక్కి అప్లై చేయండి. ఈ విప్పింగ్ క్రీమ్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే 8-8 boxes పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, 1 month పాటు మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో బీటర్ లేని వాళ్ళు విస్కర్తో ఇలా నేను చెప్పిన విధంగా విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకోండి, తక్కువ టైంలో ఈజీగా పర్ఫెక్ట్ క్రీమ్ని తయారు చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా క్రీమ్ టెక్స్చర్ అనేది వచ్చిందో. నేను ఈ క్రీమ్ని 3 equal parts కింద డివైడ్ చేసుకున్నాను. ఒకటి వైట్ క్రీమ్ తయారు చేసుకున్నాను, ఇంకొక పార్ట్లో కొద్దిగా కోకో పౌడర్ వేసుకుని చాక్లెట్ ఫ్రాస్టింగ్ తయారు చేసుకున్నానండి, మరొక పార్ట్లో కొంచెం పింక్ కలర్ని యాడ్ చేసి ఇలా పింక్ క్రీమ్ని తయారు చేసుకుని పెట్టుకున్నాను. సో ఇలా కేక్ డెకరేషన్ కోసం మీకు నచ్చిన కలర్స్ని ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుని ఈ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. మనకి కేక్ క్రీమ్కి, కేక్ ఫ్రాస్టింగ్కి క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలండి, మెల్ట్ అయిపోకుండా ఉండాలన్నమాట. సో స్టిఫ్ పీక్స్ వచ్చే విధంగా బీట్ చేసుకోవాలి.
అండ్ ఇదే ప్రాసెస్లో మీరు పాల క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకుని ఐస్ క్రీమ్ని కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఐస్ క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు మీకు నచ్చిన ఫ్లేవర్ ఉండే ఎసెన్స్ యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ అనేది ఇంత థిక్గా కాకుండా పల్చిగా చేసుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకుంటే విస్కర్తో కూడా ఈజీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేయచ్చు. సో బీటర్ లేని వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. నెక్స్ట్ టైం విప్పింగ్ పౌడర్తో ఇలా విస్కర్తో క్రీమ్ని ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసేస్తారు. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.